హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ ఆప్స్ ఛానల్. పవర్షల్ వీడియోస్ అన్నీ మీకు బాగా ఉపయోగపడుతున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను కమాండ్స్ పైపింగ్ గురించి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. అసలు కమాండ్ పైపింగ్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, మనకి ఎలా ఉపయోగపడుతుంది, జనరిక్గా మనం యూజ్ చేసే కమాండ్ పైప్స్ ఎలా ఉంటాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో కమాండ్ పైప్ అంటే ఒక కమాండ్ని ఇంకొక కమాండ్కి కనెక్ట్ చేయగలగటం, ఒక కమాండ్ నుంచి వచ్చిన అవుట్పుట్ని ఇంకొక కమాండ్కి ఇన్పుట్ కింద ఇవ్వగలగటం. ఈ కమాండ్ పైపింగ్ అనేది చాలా రోజుల నుంచి మనకి అందుబాటులో ఉన్నదే. డాస్ కమాండ్స్లో కూడా మనం పైపింగ్ చేస్తాం. ఈ స్లైడ్లో చూపించినట్టు డిఐఆర్ కమాండ్ తోటి మోర్ కమాండ్ని పైపింగ్ చేసి మనం ఒక ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని పేజెస్ లాగా చూడగలుగుతాం. దానికోసం మనం పైప్ సింబల్ని వాడతాం. సో కమాండ్ పైపింగ్ అంటే బేసిక్గా ఒక కమాండ్ ప్రొడ్యూస్ చేసిన అవుట్పుట్ని ఇంకొక కమాండ్కి ఇన్పుట్ కింద ఇవ్వగలగటమే. దాంతో మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మనం స్క్రిప్ట్స్ రాసేటప్పుడు కమాండ్ పైపింగ్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకసారి కన్సోల్కి వెళ్ళి స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో గెట్ సర్వీస్ కమాండ్ లెట్ని నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ దీన్ని అవుట్ ఫైల్కి నేను పాస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయటం వల్ల నా కమాండ్ లెట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే జనరేట్ అయిందో గెట్ సర్వీస్ నుంచి, గెట్ సర్వీస్ బేసిక్గా ఏం జనరేట్ చేస్తుంది, మనకి సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకుని నేను అవుట్ ఫైల్కి ఆర్ ఎక్స్పోర్ట్ సిఎస్వి అనే కమాండ్ లెట్కి నేను పాస్ చేస్తున్నాను. సో అది ఏం చేస్తుందంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒక సిఎస్వి ఫార్మాట్లో ఒక ఫైల్ని జనరేట్ చేసి నాకు ఇస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ఫైల్ జనరేట్ అవుతుంది. సో డీలోకి వెళ్దాం. అండ్ టెంప్లో మనకి సర్వీసెస్ డాట్ సిఎస్వి జనరేట్ అయింది జస్ట్ ఇప్పుడే. సర్వీసెస్ డాట్ టెక్స్ట్ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను వేరే ఎగ్జాంపుల్ కోసం. సో ఇప్పుడు మనం సర్వీసెస్ డాట్ సిఎస్వి ఓపెన్ చేసి చూస్తే సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా టెక్స్ట్ ఫైల్లోకి కామా సెపరేటెడ్ వాల్యూస్ కింద వచ్చి పడింది. సో అలా మనం పైపింగ్ అనేది చేయొచ్చు. సో ఈ పైపింగ్ అనేది బేసిక్గా ఎలా జరుగుతుంది పవర్షెల్లో అంటే, ఒక మెకానిజం ఉంటుంది, ఒక టెక్నిక్ ఉంటుంది, దాన్ని పైప్లైన్ పారామీటర్ బైండింగ్ అంటారు. సో మళ్ళీ మనకి ఇక్కడ పారామీటర్స్ కాన్సెప్ట్ వచ్చింది. మీరు పారామీటర్స్ వీడియో చూస్తుంటే ఇప్పటికి మీకు పారామీటర్స్ అంటే ఏంటో ఐడియా వచ్చి ఉండాలి. ఒకవేళ చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఈ వీడియోని చూడండి. ఎందుకంటే పైపింగ్ కూడా పారామీటర్సే కీ రోల్ ప్లే చేస్తాయి. ఒక పారామీటర్ అనేది లేకుండా మనం ఏ కమాండ్ లెట్ని ఎగ్జిక్యూట్ చేయలేం పవర్షెల్లో. పారామీటర్ లేకుండా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, గెట్ సర్వీస్ అని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, బట్ ఇంటర్నల్గా అది ఏదో ఒక పారామీటర్ని తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంది. పొజిషనల్ పారామీటర్స్ అని, అట్లా ఆప్షనల్ పారామీటర్స్ అని కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. అవన్నీ మీకు పారామీటర్స్ వీడియోలో నేను డిస్క్రైబ్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక కమాండ్ లెట్కి ఇన్పుట్ ఇవ్వాలంటే పారామీటర్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు మనం పైపింగ్ చేసేటప్పుడు ఏ డేటానైనా సరే ఒక కమాండ్ నుంచి వచ్చిన అవుట్పుట్ని ఇంకొక కమాండ్కి ఇన్పుట్ కింద పంపించాలంటే, చెప్తున్నాను కదా ఇన్పుట్ ఇవ్వాలంటే పారామీటరే యూజ్ చేసుకోవాలి. సో అంటే ఫస్ట్ కమాండ్ నుంచి వచ్చిన అవుట్పుట్ సెకండ్ కమాండ్లో ఉన్న పారామీటర్కి బైండ్ అవ్వాలి ఏదో విధంగా. అది బైండ్ అయినప్పుడే రెండు కమాండ్ లెట్స్ వర్క్ అయ్యి మనకు కావాల్సిన అవుట్పుట్ని జనరేట్ చేస్తాయి పైపింగ్లో. ఇప్పుడు మనం గెట్ సర్వీస్ని ఎక్స్పోర్ట్ సిఎస్వికి పైప్ చేసాం. సో ఎక్స్పోర్ట్ సిఎస్వీలో ఏదో ఒక పారామీటర్ గెట్ సర్వీస్ నుంచి వచ్చిన డేటాను తీసుకుని బైండ్ చేసుకుని ప్రాసెస్ చేసి అవుట్పుట్ జనరేట్ చేసింది. సో అలాగా పైపింగ్ అనేది జరుగుతుంది. సో పవర్షెల్ ఎలా అర్థం చేసుకుంటుంది ఈ పైపింగ్ మెథడాలజీ అంటే, యాక్చువల్గా రెండు మెథడ్స్ ఉన్నాయి. ఒకటి బై వాల్యూ, రెండోది బై ప్రాపర్టీ నేమ్. సో ఏ మెథడ్లో అయినా సరే ఫస్ట్ కమాండ్ అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది, సెకండ్ కమాండ్ ఇన్పుట్ని ఫస్ట్ కమాండ్ నుంచి తీసుకుంటుంది, ఫస్ట్ కమాండ్ అవుట్పుట్ని ఇన్పుట్లోకి తీసుకుంటుంది. సో ఇన్పుట్లోకి తీసుకోవాలంటే పారామీటర్ కావాలని చెప్పాను కదా. సో పారామీటర్ అనేది బై వాల్యూ తీసుకోవాలా లేకపోతే బై ప్రాపర్టీ నేమ్ తీసుకోవాలా అనేది డిసైడ్ చేసుకుంటుంది అన్నమాట. సో బై వాల్యూ అంటే ఏంటంటే, ప్రతి కమాండ్ లెట్ పవర్షెల్లో ఒక కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ డేటాని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆబ్జెక్ట్ డేటా అంటే ఏంటంటే, ఇప్పుడు పవర్షెల్ డాట్ నెట్ బేస్డ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం కదా,
సో డాట్ నెట్కి ఏవైతే రూల్స్ ఉంటాయో, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రూల్స్, అవన్నీ కూడా పవర్షెల్లో కూడా అప్లై అవుతాయి. ఇక్కడ కూడా ఆబ్జెక్ట్స్ ఉంటాయి, పవర్షెల్లో కూడా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్స్ని మ్యానిపులేట్ చేస్తాం, అన్నీ ఉంటాయి. సో ప్రతి కమాండ్లెట్ ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ డేటాని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ వచ్చిన ఆబ్జెక్ట్ డేటాని తీసుకోగలిగి హ్యాండిల్ చేయగలిగే పారామీటర్ సెకండ్ కమాండ్లెట్లో ఉండాలి. అప్పుడే ఈ డేటా అనేది ప్రాసెస్ జరిగి అవుట్పుట్ అనేది సెకండ్ కమాండ్లో డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు గెట్ సర్వీస్ నుంచి గెట్ కమాండ్కి మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పుడు గెట్ సర్వీస్ ప్రొడ్యూస్ చేసిన డేటా ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోగలిగిన పారామీటర్ ఎక్స్పోర్ట్ సిఎస్వికి ఉండాలి. అప్పుడు అది యాక్సెప్ట్ చేయగలుగుతుంది, తీసుకోగలుగుతుంది, తీసుకుని ప్రాసెస్ చేసి మనకి ఫైల్ని జనరేట్ చేసి ఇచ్చింది. ఒకవేళ అర్థం చేసుకోలేకపోతే ర్యాండమ్ డేటా కింద జనరేట్ అయి ఉండేది అది. అలాగా బై వాల్యూ చేసినప్పుడు ఫస్ట్ కమాండ్లెట్ ప్రొడ్యూస్ చేసే డేటాను అర్థం చేసుకోగలిగిన పారామీటర్ సెకండ్ కమాండ్లెట్కి ఉండాలి. సో అది ఎలా తెలుసుకోగలుగుతాం మనం అంటే, అసలు ఫస్ట్ ఏ కైండ్ ఆఫ్ డేటా ప్రొడ్యూస్ చేస్తుంది ఏదైనా ఒక కమాండ్లెట్ అని తెలుసుకోవాలంటే గెట్ మెంబర్ కమాండ్లెట్ని వాడాలి. ఇప్పుడు గెట్ సర్వీస్ అనేది సర్వీస్ కంట్రోలర్ ఆబ్జెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనం గెట్ సర్వీస్ రన్ చేసినప్పుడల్లా ఈ కైండ్ ఆఫ్ డేటానే బయటకు వస్తుంది అవుట్పుట్ లాగా. ఈ డేటాని, ఈ ఆబ్జెక్ట్ డేటాని అర్థం చేసుకోగలిగిన కమాండ్లెట్ ఏదైనా ఉంటే సెకండ్ అదర్ సైడ్, ఈ సైడ్లో రైట్ సైడ్లో పైప్కి, అది ప్రాసెస్ చేసి కమాండ్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. జనరల్గా కమాండ్లెట్స్ ఏవైతే సేమ్ నౌన్తో ఉంటాయో, సేమ్ నౌన్ అంటే కమాండ్లెట్ స్ట్రక్చర్లో చెప్పుకున్నాం మనం, ప్రతి కమాండ్లెట్ వెర్బ్ ఆర్ నౌన్ స్ట్రక్చర్లో ఉంటుందని చెప్పి. సో నౌన్ ఇక్కడ వచ్చేసరికి సర్వీస్. ఇంకా వేరే ఏ కమాండ్లెట్స్ అయితే సర్వీస్ అనే నౌన్తో ఉన్నాయో డైరెక్ట్గా, అవన్నీ కూడా సర్వీస్ కంట్రోలర్ ఆబ్జెక్ట్ డేటాను అర్థం చేసుకోగలుగుతాయి. సో గెట్ సర్వీస్ని తీసుకుని స్టాప్ సర్వీస్ అని పైప్ చేసామంటే సింపుల్గా వర్క్ అయిపోతుంది, ఎందుకంటే స్టాప్ సర్వీస్ కూడా సర్వీస్ కంట్రోలర్ ఆబ్జెక్ట్నే రీడ్ చేస్తుంది. బట్ ఎక్స్పోర్ట్ సిఎస్వి ఓన్లీ స్ట్రింగ్స్నే రీడ్ చేస్తుంది. సో గెట్ సర్వీస్ ప్రొడ్యూస్ చేసింది సర్వీస్ కంట్రోలరు, ఎక్స్పోర్ట్ సిఎస్వి రీడ్ చేయగలిగింది స్ట్రింగ్ డేటా. మరి ఎలా వర్కౌట్ అయిందంటే, ఎక్స్పోర్ట్ సిఎస్వి అనేది జెనరిక్ కమాండ్, ఏ కైండ్ ఆఫ్ డేటానైనా రీడ్ చేయగలుగుతుంది. బేసిక్గా అవుట్ ఫైల్, ఎక్స్పోర్ట్ సిఎస్వి ఇట్లాంటి కొన్ని జనరల్ కమాండ్స్ ఉంటాయి, అవి ఏ కైండ్ ఆఫ్ డేటానైనా కన్వర్ట్ చేసుకోగలుగుతాయి. అదే గెట్ సర్వీస్ కమాండ్లెట్ని గెట్ కంటెంట్కి ఇచ్చామంటే పని జరగదు. సో మనం ఏం చేద్దాం అంటే ఇంకొక పైపింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇక్కడ ఏదైతే ఇచ్చామో అదే పైపింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ని మనం క్రియేట్ చేసి పెట్టుకున్న సర్వీసెస్ టెక్స్ట్ నుంచి తీసుకుందాం. గెట్ కంటెంట్ డిటెంప్ సర్వీసెస్ డాట్ టీఎక్స్టీ అండ్ పాస్ దట్ ఇన్ఫర్మేషన్ టు గెట్ సర్వీస్. సో గెట్ కంటెంట్ ఫస్ట్ అసలు ఏం చేసింది, ఆ టెక్స్ట్ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసి చూపించింది. సో 5 సర్వీస్ నేమ్స్ నేను సేవ్ చేసి పెట్టుకున్నాను, ఆ ఇన్ఫర్మేషన్ నేను తీసుకెళ్ళి గెట్ సర్వీస్కి పాస్ చేశాను. సో గెట్ సర్వీస్ ఏం చేసింది, గెట్ కంటెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ కింద తీసుకుని ఏవైతే సర్వీస్ నేమ్స్ ఉన్నాయో ఆ సర్వీస్ నేమ్స్కి సంబంధించిన అవుట్పుట్ని డిస్ప్లే చేసింది. ఇప్పుడు గెట్ కంటెంట్ నుంచి వచ్చిన డేటా గెట్ సర్వీస్ ఎలా అర్థం చేసుకోగలిగింది, గెట్ కంటెంట్కి ఉన్నటువంటి ఆబ్జెక్ట్ టైప్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో గెట్ కంటెంట్ అనేది స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మరి గెట్ సర్వీస్ అనేది సర్వీస్ కంట్రోలర్ అనే ఆబ్జెక్ట్ని ప్రాసెస్ చేస్తుంది. మరి నేను చెప్పాను కదా అటువైపు ఇటువైపు రెండు కూడా ఒకటే ఆబ్జెక్ట్ ఉంటేనే ప్రాసెసింగ్ అవుతుందని. మరి ఇది ఎలా పాసిబుల్ అయిందంటే, బై వాల్యూ మెథడ్ వాడినప్పుడు ఫస్ట్ కమాండ్లెట్ ప్రొడ్యూస్ చేసే డేటా టైప్ని అర్థం చేసుకోగలిగిన పారామీటర్ సెకండ్ కమాండ్లెట్లో ఉండాలి. అంటే గెట్ సర్వీస్లో కి ఉన్న ఏదో ఒక పారామీటర్ హైఫన్ నేమో హైఫన్ కంప్యూటరో ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్ స్ట్రింగ్ కైండ్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు ఈ కమాండ్లెట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో మనం ఏం చేద్దాం అంటే గెట్ హెల్ప్ ఫర్ గెట్ సర్వీసెస్ చూద్దాం. హైఫన్ ఫుల్. సో ఇప్పుడు గెట్ సర్వీస్కి బోల్డ్ అన్ని పారామీటర్స్ ఉన్నాయి మనకు తెలిసి, ఇవన్నీ ఫస్ట్ వీడియో నుంచి చూస్తూనే ఉన్నాం. సో కంప్యూటర్ నేమ్ అనేది స్ట్రింగ్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. సో పాసిబుల్ ఉంది, పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే
గెట్ కంటెంట్ స్ట్రింగ్నే ఫార్వర్డ్ చేస్తుంది కాబట్టి. పైప్లైన్ డేటాను యాక్సెప్ట్ చేస్తుందా? ఎస్ ట్రూ, కానీ ఇక్కడ బై వాల్యూ కాదు, ఇది బై ప్రాపర్టీ నేమ్. బై ప్రాపర్టీ నేమ్ అంటే ఏంటో నేను చెప్తాను. ఇంకా మిగిలిన ఏ పారామీటర్స్ కూడా స్ట్రింగ్ని తీసుకురావట్లేదు. ఇక్కడ స్ట్రింగ్ చేస్తుంది బట్ పైప్లైన్ డేటాను యాక్సెప్ట్ చేయదు, పైప్ తీసుకోదు. ఇక్కడ పైపింగ్ లేదు, ఇది స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది కానీ పైపింగ్ లేదు, ఇది స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది కానీ పైపింగ్ లేదు. ఇన్పుట్ ఆబ్జెక్ట్ స్పెసిఫిక్గా సర్వీస్ కంట్రోలర్ ఆబ్జెక్ట్నే తీసుకుంటుంది, స్ట్రింగ్ని కాదు, ఇంటిజర్ని కాదు, ఇంకోటి కాదు. సర్వీస్ గెట్ సర్వీస్ కమాండ్ ఏదైతే డేటాని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ టైప్ ఆఫ్ డేటాని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఇది కూడా బై వాల్యూ యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు ఇది యాక్సెప్ట్ చేస్తుంది అంటే, చెప్పాను కదా, సేమ్ నౌన్తో ఉన్న కమాండ్ లెట్స్ కోసం ఈ ఈ పర్టికులర్ పారామీటర్. ఒకవేళ మనం సెట్ సర్వీస్ ఎగ్జిక్యూట్ చేసి ఒక సర్వీస్ మీద పైప్ చేసి గెట్ సర్వీస్ చేసామంటే, సెట్ సర్వీస్ ప్రొడ్యూస్ చేసిన సర్వీస్ కంట్రోల్ డేటాని గెట్ సర్వీస్లో ఉన్న ఈ పర్టికులర్ పారామీటర్ రీడ్ చేసి మనకి అవుట్పుట్ చూపించగలుగుతుంది. అందుకని ఇది స్పెషల్ టైప్ ఆఫ్ డేటా అన్నమాట. ఇక్కడ నేమ్ స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఇది ఒక పాసిబిలిటీ మనకి. నెక్స్ట్ చెక్ చేయాల్సింది పైప్లైన్ డేటా యాక్సెప్ట్ చేస్తుందా. ఎస్, యాక్సెప్ట్ చేస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? బై ప్రాపర్టీ నేమ్, బై వాల్యూ. సో మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మూడు మ్యాచ్ అయినాయి. సేమ్ డేటా ఫార్మేట్ని యాక్సెప్ట్ చేస్తుంది, పైప్లైన్ని యాక్సెప్ట్ చేస్తుంది, అది కూడా బై వాల్యూ యాక్సెప్ట్ చేస్తుంది. అందుకని మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ వచ్చిన ఈ డేటాని, స్ట్రింగ్ డేటాని, గెట్ సర్వీస్కున్న నేమ్ అనే పారామీటర్ స్ట్రింగ్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది, పైప్లైన్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ బై వాల్యూ యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఈ కమాండ్ లెట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ కింద ఫస్ట్ గెట్ సర్వీస్ ఇచ్చి తర్వాత గెట్ కంటెంట్ ఇచ్చి చూద్దాం. అటు ది టు ఇటు ద టు మ్యాచ్. ఐమ్ సారీ, అన్ని సర్వీసెస్కి తీసుకొచ్చేసింది. సో జస్ట్ సింగిల్ సర్వీస్ గెట్ కంటెంట్. Let's clear the screen to be more clear. So, ఇదేమైందంటే, గెట్ సర్వీస్ డబ్ల్యూ సెర్చ్ అనే సర్వీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అవుట్పుట్ కింద జనరేట్ చేసింది. అది మనం సింగిల్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఇది ఏ కైండ్ ఆఫ్ డేటా? అగైన్ ఇట్స్ సర్వీస్ కంట్రోలర్ డేటా. సర్వీస్ కంట్రోలర్ డేటా ని చదువుకోగలిగిన, అర్థం చేసుకోగలిగిన పారామీటర్ గెట్ కంటెంట్కి ఉందా లేదో చూడాలి ఇప్పుడు. సో దానికోసం మనం గెట్ హెల్ప్ ఫుల్ డైరెక్ట్గా సర్వీస్ కంట్రోలర్ డేటానే రీడ్ చేయగలిగిన పారామీటర్ ఏదైనా ఉందా లేదా. మనకి గెట్ సర్వీస్లో చూసాం ఇందాక, అక్కడ సర్వీస్ కంట్రోలర్ ఆబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేయగలిగిన పారామీటర్ ఒకటి ఉంది ఇన్పుట్ ఆబ్జెక్ట్ అని. అలాగే ఇక్కడ ఏదైనా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఉంటేనే ఇది పని అవుతుంది. ఇది స్ట్రింగ్, ఇది స్విచ్ పారామీటర్. ఫస్ట్ డేటా టైప్ చూద్దాం. స్విచ్, స్విచ్ పారామీటర్, స్ట్రింగ్, స్విచ్ పారామీటర్, పిఎస్ క్రెడెన్షియల్స్ పారామీటర్, స్ట్రింగ్ పారామీటర్, అండ్ స్ట్రింగ్, 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 అండ్ ఇంటిజర్, ఇంటిజర్ 32, ఇంటిజర్ 64, లాస్ట్లీ ఇంటిజర్ 64. సో దెర్ ఈస్ నో సింగిల్ పారామీటర్, ఒక్క పారామీటర్ కూడా సర్వీస్ కంట్రోలర్ డేటాని రీడ్ చేయడానికి లేదు గెట్ కంటెంట్లో. అందుకనే ఎర్రర్ త్రో చేసింది. అది ఏమంటుంది? ద ఇన్పుట్ ఆబ్జెక్ట్ కెనాట్ బి బౌండ్ టు ఎనీ పారామీటర్స్ ఫర్ ద కమాండ్ గెట్ కంటెంట్, ఐదర్ బికాస్ కమాండ్ డస్ నాట్ టేక్ పైప్లైన్ ఇన్పుట్. దిస్ ఈస్ నాట్ ట్రూ. దెర్ ఆర్ సో మెనీ పారామీటర్స్, చాలా పారామీటర్స్ పైప్లైన్ ఇన్పుట్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి గెట్ కంటెంట్కి, కానీ డేటాని యాక్సెప్ట్ చేయగలిగిన పారామీటర్ ఏదీ లేదు. సర్వీస్ ఆబ్జెక్ట్ డేటాని యాక్సెప్ట్ చేయగలిగిన పారామీటర్ ఏదీ లేదు, అందుకని ఫెయిల్ అయిపోయింది. ఒకవేళ గెట్ కంటెంట్కి సర్వీస్ కంట్రోలర్ ఆబ్జెక్ట్ డేటాని తీసుకోగలిగిన పారామీటర్ ఉంటే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయేది, కానీ అవ్వలేదు ఇక్కడ. సో దానివల్ల ఫెయిల్ అయింది అన్నమాట. సో అలాగా బై వాల్యూ అనేది వర్క్ అవుతుంది. సెకండ్, బై ప్రాపర్టీ నేమ్. సో ఇక్కడ టైప్ ఆఫ్ డేటాని పారామీటర్ నేమ్కి మ్యాచ్ చేసి చూస్తున్నాం, అండ్ బై ప్రాపర్టీ నేమ్ వచ్చేసరికి ఎవ్రీ ఆబ్జెక్ట్ డేటా హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీస్. మనం మళ్ళీ చూడాలంటే గెట్ మెంబర్ని యూజ్ చేయాలి. సో గెట్ సర్వీస్ డబ్ల్యూ సెర్చ్
గెట్ మెంబర్ ఇదేం చేసింది, టైప్ ఆఫ్ డేటా చూపిస్తుంది, అట్ ద సేమ్ టైం ప్రాపర్టీస్ని కూడా చూపిస్తుంది. సో మనం ఇక్కడ ప్రాపర్టీస్లో చాలా ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో ఐ నీడ్ ఓన్లీ ప్రాపర్టీస్. సో నేను ఏం చేస్తానంటే మెంబర్ టైప్ అని ఇచ్చి ప్రాపర్టీ అని ఇస్తా. సో నాకు ఓన్లీ ప్రాపర్టీస్ చూపించింది. సపోజ్ నేను గెట్ సర్వీస్ డబ్ల్యూ సెర్చ్ అని టైప్ చేస్తే నాకు ఓన్లీ 3 ప్రాపర్టీసే కనబడుతున్నాయి. డిస్ప్లే నేమ్ డబ్ల్యూ సెర్చ్ రన్నింగ్, డిస్ప్లే నేమ్ స్టేటస్ అండ్ నేమ్. నేమ్ ఈజ్ ఎలియాస్ ప్రాపర్టీ, ఐ హావెంట్ సెలెక్టెడ్ ఇట్ ఐ థింక్. సో ఎలియాస్ ప్రాపర్టీ. సో అలా కాకుండా నాకు మొత్తం ప్రాపర్టీస్ కనబడాలంటే నేను సెలెక్ట్ హైఫన్ ప్రాపర్టీ స్టార్ అని ఇచ్చినా సరే నాకు ఇక్కడ ఏవైతే ప్రాపర్టీస్ కనబడుతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే గెట్ సర్వీస్కి ఉన్న ప్రాపర్టీస్ని చూడాలి అంటే ఏ కమాండ్ పెట్టుకున్న ప్రాపర్టీస్ చూడాలన్నా సరే గెట్ మెంబరే వాడాలి మళ్ళీ మనం. సో బై ప్రాపర్టీ నేమ్కి వచ్చేసరికి ఏ ప్రాపర్టీ నేమ్ అయితే సెకండ్ కమాండ్ పెట్టుకున్న పారామీటర్ నేమ్తో మ్యాచ్ అవుతుందో అప్పుడు పైపింగ్ అనేది జరుగుతుంది. సో గెట్ సర్వీస్ డబ్ల్యూ సెర్చ్ విల్ పైప్ ఇట్ టు గెట్ ప్రాసెస్. ఇక్కడ ఏమంటుంది, కమాండ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది పర్ఫెక్ట్గా, బట్ కెనాట్ ఫైండ్ ఎ ప్రాసెస్ విత్ ద నేమ్ డబ్ల్యూ సెర్చ్. గెట్ ప్రాసెస్కి ప్రాసెస్ చేయడానికి ఆ నేమ్తో ఏ ప్రాసెస్ లేదు, అందుకని ఫెయిల్ అయింది. లేకపోతే ఒకవేళ ప్రాసెస్ ఉండుంటే ఎగ్జిక్యూట్ అయిపోయేది వితౌట్ ఎనీ ప్రాబ్లం. ప్రాసెస్ టాస్క్ మేనేజర్లో మనకు రన్ అవుతున్న ప్రాసెసెస్ అనమాట. గెట్ సర్వీస్ అనే కమాండ్లెట్ డబ్ల్యూ సెర్చ్ అనే ప్రాపర్టీ డబ్ల్యూ సెర్చ్ అనే సర్వీస్ని తీసుకొచ్చింది. ఆ సర్వీస్కి ఉన్న ప్రాపర్టీస్లో నేమ్ అనే ప్రాపర్టీ ఉంది, ఆ నేమ్ ప్రాపర్టీనే గెట్ ప్రాసెస్ ఇన్పుట్ కింద తీసుకోవడానికి ట్రై చేసింది. తీసుకుంది కానీ ఆ నేమ్తో ఏ ప్రాసెస్లో రన్ అవ్వట్లేదు కాబట్టి ఎర్రర్ త్రో చేసింది. ఒకవేళ ఆ నేమ్తో అదే నేమ్తో ఏదైనా ప్రాసెస్ రన్ అవుతూ ఉండుంటే కమాండ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయేది. సో దీనికోసం మనం ఏం చేయాలంటే గెట్ ప్రాసెస్ హెల్ప్ చూడాలి. గెట్ సర్వీస్ హెల్ప్ ఆల్రెడీ చూసాం కాబట్టి గెట్ ప్రాసెస్, సో గెట్ ప్రాసెస్ హెల్ప్లో పారామీటర్స్ ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు కంప్యూటర్ నేమ్ స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది, బై ప్రాపర్టీ నేమ్ యాక్సెప్ట్ చేస్తుంది. బట్ మనం గెట్ సర్వీస్లో కంప్యూటర్ నేమ్ అనేది ఇవ్వలేదు అసలు. యాక్చువల్లీ గెట్ సర్వీస్కి ఉన్న ప్రాపర్టీస్లో కంప్యూటర్ నేమ్ అనే ప్రాపర్టీ లేదు ఇక్కడ. సో అది పనిచేయదు మనకి. ఫైల్ వెర్షన్ ఇన్ఫో స్విచ్ పారామీటర్, ఐడి ఇంటిజర్, ఇంక్లూడ్ యూజర్ నేమ్ స్విచ్ పారామీటర్. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ కమాండ్ లెట్ ప్రాపర్టీ నేము, సెకండ్ కమాండ్ లెట్ పారామీటర్ నేమ్ సేమ్ ఉండాలి. సో మనకి అక్కడ ఉన్న ప్రాపర్టీస్తో మ్యాచ్ అయ్యే పారామీటర్ ఏదైనా ఉందేమో చూసుకోవాలి ఇక్కడ. సో నాకు తెలిసినంత వరకు గెట్ సర్వీస్లో నేమ్ అనే ప్రాపర్టీ ఉంది అండ్ గెట్ ప్రాసెస్లో నేమ్ అనే పారామీటర్ ఉంది. ఈ పారామీటర్ పైప్లైన్ డేటాను యాక్సెప్ట్ చేస్తుంది, బై ప్రాపర్టీ నేమ్ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే గెట్ సర్వీస్లో ఉన్న నేమ్ ప్రాపర్టీలో ఉన్న వాల్యూని ఇన్పుట్ కింద తీసుకోగలదు ఈ పారామీటర్. అందుకనే గెట్ ప్రాసెస్ అందులో ఉన్న నేమ్ ప్రాపర్టీ వాల్యూని డబ్ల్యూ సెర్చ్ని ఇన్పుట్ కింద తీసుకుంది, గెట్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసింది డబ్ల్యూ సెర్చ్ తోటి, బట్ ఆ ప్రాసెస్ రన్ అవ్వట్లేదు కాబట్టి ఎర్రర్ త్రో చేసింది. అలాగా బై ప్రాపర్టీ నేమ్ అనేది పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే ఫస్ట్ కమాండ్లో ప్రాపర్టీ నేమ్ అండ్ సెకండ్ కమాండ్లో పారామీటర్ నేమ్ మ్యాచ్ కావాలి, అప్పుడే పైపింగ్ అనేది జరుగుతుంది బై ప్రాపర్టీ నేమ్. అలాగే పైప్లైన్ యాక్సెప్ట్ చేయాలి, పైప్లైన్ టైప్ వచ్చేసరికి బై ప్రాపర్టీ నేమ్ ఉండాలి, అప్పుడే యాక్సెప్ట్ చేయగలుగుతుంది. ఇక్కడ డేటా టైప్ని తీసుకోవట్లేదు, కన్సిడరేషన్ చేయట్లేదు, ఓన్లీ పారామీటర్ నేమ్ అండ్ ప్రాపర్టీ నేమ్ తీసుకుంటుంది. సో ఇలాగే పైపింగ్ అనేది జరుగుతుంది పవర్షెల్లో. రెండు రకాల పైపింగ్ గురించి డిస్కస్ చేసాం, బై వాల్యూ అండ్ బై ప్రాపర్టీ నేమ్. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్స్లో, కన్ఫ్యూషన్ ఉన్నా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి, నేను మ్యాక్సిమం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఇప్పటి వరకు గెట్ హెల్ప్కి సంబంధించి వీడియోస్, గెట్ కమాండ్కి సంబంధించిన వీడియోస్, పారామీటర్స్,
ఇక వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకవేళ చూడకపోతే వెళ్ళి వెంటనే చూడండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే మీకు వీడియోస్ ఇమీడియట్గా అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.